నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలతో త్యాగాలతో ఏర్పడింది. అదే ఉద్యమకారులు ఇవాళ మళ్ళీ మరో ఉద్యమానికి సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. మరి దీనికి కారణాలేంటి? ఎందుకు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది? సో ఇవాళ ఎన్కౌంటర్లో నాతో పాటు ఉన్నారు తెలంగాణ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా స్టూడెంట్ కూడా విఠల్ గారు. విఠల్ గారు, వెల్కమ్ టు తొలి వెలుగు. విఠల్ గారు కేసీఆర్ మీద మొన్నటి ఆత్మీయ సమ్మేళనంలో ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు? ఎందుకంత పౌరుషంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? నమస్కారం అండి. నమస్తే. నా పేరు విఠల్. తెలంగాణ సమాజంలో పుట్టినందుకు నా పేరు తెలంగాణ విఠల్గా మారింది. చాలా గర్వపడుతున్నాము. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అస్తిత్వం అనేది కేసీఆర్తో ప్రారంభం కాలేదు. మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. 1952లో ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ చరిత్రలోకి వెళ్లే ముందు మీరు మొన్న ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ను ఎందుకంత పరుష పదజాలంతో దూషించారు? తెలంగాణ భాషలో ఆవేశం ఉంటుంది, ఆదృత ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కేసీఆర్ గారు నేర్పిన భాషనే మాకు ఇది. మా ఉద్యమ నాయకుడు మాకు ఇట్లనే చేస్తేనే మన ఆంధ్రోలు చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని వాడు వీడు అని మాకు ఆ కల్చర్ లేకుండే. మేము కూడా పిహెచ్డి చేసినాం జర్నలిజము, మేము కూడా తెలుగు భాషలో ఉంది. మరి మాకు 20 ఏళ్లలో తెలియకుండానే కేసీఆర్ గారి ఫాలోవర్స్గా మాకు ఆ భాష వచ్చేసింది. కేసీఆర్ గారి భాష మేము మాట్లాడింది. సన్నాసులు, దద్దమ్మలు, చౌటలు, రాజశేఖర రెడ్డి గారు వాడు వీడు, అది మాకు కేసీఆర్ గారు 20 ఏళ్ళు కేసీఆర్ స్కూల్ ఆఫ్ థాటే మాకు. మాకు అంతకుముందు ఖమ్మం జిల్లాలో ఇట్లా మాట్లాడితే మా నాన్నలు అరే ఇది కాదురా మన భాష అని చెప్పేటోళ్ళు. కేసీఆర్తో సహవాసము, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోటే మీకు మా భాషలో తప్పులు కనబడుతున్నాయి కదా. మరి మా 2000 మంది విద్యార్థులు 69లో ఉద్యమం చేశారు. మన 1200 మంది మన కేసీఆర్ గారు స్పీచ్లు విని బలిదానాలు చేసుకున్నారు కదా. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో మీ తమ్ముడో మా బిడ్డో చనిపోతే ఆ ఆవేదన భాష మీద మీరు అబ్బా ఇంత బాగా మాట్లాడారు అంటున్నారు పరుష పదజాలమని. ప్రాణం కోల్పోతే తెలుస్తుంది భాష కాదు ఇక్కడ కావాల్సింది, ఆవేదన కావాలి, ఆక్రందన కావాలి. మా గోడు వినపడట్లేదా నీకు? కేసీఆర్ గారు ఈరోజు తెలుగు భాష మీద ఇంత మమకారం ఉంది, ఇట్లా మాట్లాడినావు ప్రపంచ తెలుగు భాష సగం. నీవు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన క్యాసెట్లు తీయండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన క్యాసెట్లు తీయండి. మేమంతా విద్యార్థులు, ఆ రోజు మాకు ఇట్లా మాట్లాడితేనే తెలంగాణ ఉద్యమం అనుకున్నాం, మాకు తెలియదు అది. మరి ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమ భాషే వస్తుంది. కేసీఆర్ గారు మీకు ఏ భాషలో అర్థమవుతుందో అదే భాష మాట్లాడతాం, మాకేం రిగ్రెట్స్ లేవు. బరాబర్ చెప్తున్నాం, తెలంగాణ అనేది ఒక కుటుంబ పాలన కోసం రాలేదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆవేశము, తెలంగాణ ఆలోచన అనేది 3.5 కోట్ల ప్రజల జీవితాలను బాగుపరచడం కోసం 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి రగులు ఉన్న రావణ కాష్టం ఒక కుటుంబంతో ఒక కుటుంబం 100 కోట్లకి రావడానికి రాలేదు. కేసీఆర్ గారు తెలుగు భాష మీద మీకెంత గౌరవం ఉందో మాకు కూడా అంతే గౌరవం. కానీ ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిని అలా తిట్టడం కరెక్టే అనుకుంటున్నారా? తెలంగాణ అమరవీరుల సమావేశంలో 6 సంవత్సరాల ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు, జైలుకు పోయి దెబ్బలు తిన్నోళ్ళు, 20 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక అలాయి బలాయి తెలంగాణ కల్చర్లో కులం కులం మాట్లాడుకోవడం అంటారు. తెలంగాణ ఎప్పుడు ముందొకటి వెనకొకటి చెప్పదు, ఏదున్నా మనసు విప్పి కులం కులం మాట్లాడుకున్నాం. ఆ రోజు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు కానీ మా ఉద్యమ నాయకుడు ఆయన. మమ్మల్ని అందరినీ జైళ్ళకి పంపించి మా జీవితాల్ని త్యాగం చేసి మా కష్టాల మీద మా త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న ఆయన. సీఎం సీటు ఆయనది కాదు, మా అందరి స్టేక్ హోల్డర్స్. మేము ఒక మాట మాట్లాడితేనే నువ్వు ఇంత అంటున్నావే. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, త్యాగం మాది, భోగం నీది, కష్టం నాది, జైలు జీవితం నాది, ప్రాణం మాది. మీ ఇంట్లో ఎవడన్నా చచ్చిండా? లేకపోతే మీ ఇంట్లో ఎవడన్నా కిరోసిన్ పోసుకొని తెలంగాణ కోసం చచ్చిరా? మా ఇళ్లలో చచ్చిరు. 69 ఉద్యమం మా ఇంట్లో స్టార్ట్ అయింది. ఇల్లందులో బొగ్గుట్టలో మా బాబాయ్ స్టార్ట్ చేసింది, కొలిశెట్టి రామదాస్ అనేట ఆయన. 3 తరాల నుంచి మా కుటుంబంలో తెలంగాణ త్యాగం ఉంది. ఏమొచ్చింది మాకు? చిప్ప వచ్చింది. బంగారు తెలంగాణ పేరుతో ఇత్తడి కూడా రాలే. ఎవరు అడిగిరు బంగారు తెలంగాణ? అసలు బంగారు తెలంగాణ అనే నినాదం ఏంటి? బంగారు తెలంగాణ అనే నినాదం ఒక కుట్ర. అప్పటి వరకు మాకు జై తెలంగాణ తెలుసు. అప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకి బంగారు తెలంగాణ అంటే అబ్బో, అప్పుడు హరిత ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకి డిజిటల్ మీడియాలో చూపించిన గ్రాఫిక్స్ అన్నీ అయిపోయినాయి. ఈయన బంగారు తెలంగాణ అనుకుంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రిని మీరు ఇట్లా తిడుతూ పోతే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని మళ్ళీ జైల్లో పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. సిద్ధంగా ఉన్నారా అన్నిటికీ? ఉద్యమకారులకి ప్రాణాలు. మేము ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆంధ్ర మీడియా మాఫియాతోటే మేము తట్టుకొని నిలబడ్డాం. మాకు కేసీఆర్ వ్యక్తిగతంగా కేసీఆర్తో మాకేం శత్రుత్వం లేదు. ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? ఎవరు ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగంలో ఏముంది? మా అందరి ప్రజాప్రతినిధులకి ఆయన పెద్ద ప్రజాప్రతినిధి, అంటే పెద్ద సేవకుడు ఆయన.
మా సేవకుడిని మేము ఎంచుకొని మా 20 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసి 60 ఏళ్ల పోరాటంతో వచ్చిన సేవకుడు సరిగా సేవ చేయకపోతే ఏం చేస్తాం, ఉద్యోగం నుంచి తీసేస్తాం. కానీ నీకు 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మా బాధ, మా ఆవేదన, మా ఆక్రోషం, మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇవాళ నిన్ను తిట్టినందుకు ముఖ్యమంత్రి సీట్లో తిట్టినమంటున్నావు కదా, మరి ముఖ్యమంత్రి బాధ్యతగా నువ్వు ముఖ్యమంత్రి పనిచేస్తున్నావా? సచివాలయానికి వచ్చినావా? ఏ రోజన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఉంటే నేను ముఖ్యమంత్రిగా గౌరవిస్తా. నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని తాగి తందనాలు చేసి దర్బారు చేస్తే మేమేం చేస్తాం? ఇలానే ఉంటుంది భాష. ఇది నా ఒక్కడి భాష కాదు కేసీఆర్ గారు, ఇది నా ఒక్కడి భాష కాదు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థి ఆవేదన, ప్రతి నిరుద్యోగి బాధ. 20 ఏళ్ల నుంచి కష్టపడి ఉద్యమం తెచ్చుకుంటే మాకు అప్పటికీ అప్పుడన్నా మాకు కనీసం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తుండే, టీచర్ జాబులన్నీ వస్తుండే, ఏవి లక్ష ఉద్యోగాలు ఏవి. కానీ మొన్న సభలో కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడుతూ చెప్పారు కదా, లక్ష చిల్లర ఉద్యోగాలు ఇప్పటికే నోటిఫికేషన్ వేసాం, భర్తీ చేసామని వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తూనే ఉన్నారు కదా. నీళ్ల విషయంలో ఉద్యమం జరిగింది, నీళ్ల విషయంలో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తున్నాం, 50 కొన్ని లక్షల ఎకరాలకు నీరు పారబోతుందని చెప్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా 56 లక్షల ఇళ్లకు ఇప్పటికే మంచినీళ్ళు వచ్చాయంటున్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదా, ఇదంతా మీకు కనిపించట్లేదా? సార్, తెలంగాణ నినాదం అనేది నీళ్లు, నిధులు, నియామకాలు. అది ట్యాగ్ లైన్ బాగుంది అద్భుతంగా. ఆ రోజు మన నీళ్ళు ఎవరెత్తుకపోయారని చెప్పాము, కరెంటు తీగల తాతారావు నీళ్లు ఇంకో ఆయన ఎత్తుకపోయారని చెప్పాము. ఈరోజు నీళ్ల పేరుతో జరుగుతున్న కాళేశ్వరం లోపలికి వెళ్తే కొత్త ఆయకట్టు ఏమన్నా వచ్చిందా చెప్పండి కేసీఆర్ గారు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, 100 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పెట్టారు, కొత్త ఆయకట్టు ఏమన్నా వచ్చిందా? ఏంటి ఆ ప్రాజెక్టు? ప్రాజెక్ట్ అద్భుతం, ఇంజనీరింగ్ మార్వెల్, బట్ వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఒక ఎకరా పంటకి అయ్యే ఖర్చు ఎంత, వచ్చే పంట దిగుబడి ఎంత? ఇది కామన్ సెన్స్ సార్. మీ చరిత్రలో మీ పేరు కోసం మీరు కట్టచ్చు, ఇంజనీరింగ్ మెగా కృష్ణారెడ్డికి డబ్బులు రావచ్చు, మీకు డబ్బులు రావచ్చు, కానీ చివరికి ఈ ప్రాజెక్టు నేను చెప్తున్నా, రికార్డ్ ఆన్ రికార్డు చెప్తున్నా, భవిష్యత్తులో ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆర్థికంగా గుదిభారం అవుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిపుణులు అందరూ కోడై కూస్తున్నారు. ఎవరి కోసం కడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లా అంటే సీతయ్య టైపు. సీతయ్య మాట ఎవరినాడు? సీతయ్య గారు ఎవరి మాట వినాడు? ఇప్పుడు ఎట్లా పడిచిందంటే సీతయ్య మాట కూడా ఎవరినారు? ఇప్పుడు చెప్పేటోడు కేసీఆర్ అయితే వినేటోళ్ళు వీపీలు అయినట్టు, తెలంగాణ సమాజం అంతా గత 6 సంవత్సరాల నుంచి మేము బంగారు తెలంగాణ పేరుతో వీపీలు అయినాం, తెలంగాణ ప్రజలంతా వీపీలు చేసిండు. ఇప్పుడు సమయం వచ్చింది, తెలంగాణ ప్రజలు కూడా నీ మాట వినరు. చరిత్ర ఎవరి తవ్వుకున్న బందులో వాళ్ళే పడతారు. ఇప్పుడు నీ చరిత్ర నువ్వే జరిపేసుకుంటున్నావు, నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చావు, ప్రపంచ చరిత్రలో ఇన్ని అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటాడా? గిన్నీస్ బుక్ రికార్డు గినకుంటే మీ పేరు ఖచ్చితంగా వెళ్తుంది. మీరు 2001లో ఏం చెప్పారు? 2001లో నాకు ఎవరూ లేరు, నేను తెలంగాణ ఉద్యమానికి కాపలా కుక్కని, నాకు ఎటువంటి పదవులు తీసుకోను. తీయండి సికింద్రాబాద్ కరీంనగర్ సింహగర్జన మీటింగ్ 2001 ఏప్రిల్ 27. ఇప్పటికీ అదే చెప్తున్నారు కదా, నేను సేవకునే అంటున్నారు కదా. అదే ఆయన సేవకు అప్పుడు ఏం చెప్పాడు, నాకు నేను ఎటువంటి పదవి తీసుకోను, నాకు పదవుల మీద ఆశ లేదు, నా జీవిత లక్ష్యం తెలంగాణ సాధించడము, తెలంగాణ రాగానే నేను కాపలా కుక్కలాగా ఉంటున్నారు. నేను నిజంగానే కాపలా కుక్క అనుకున్నాం, కానీ నక్క అనుకోలే. ఆ రోజు ఆయన చాలా ఆ క్యాసెట్ తీసి చేస్తే తెలుస్తుంది, నేను నా ముసల్ది, మై అవర్ మై బీబీ అంటే ఉర్దూలో అంటారు, నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాము, మాకు 1/4 కేజీ బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు అద్భుతంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, నా కూతురు అమెరికాలో సెటిల్ అయింది, వాళ్ళు ఎవరు ఇటువైపు రాజకీయాల్లోకి రారు, నా జీవితం తెలంగాణకు అంకితం, నేను మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండి అని కనీసం 100 మీటింగ్లలో చెప్పిండు. మరి ఈరోజు నీ భార్య నువ్వు తెలంగాణ కోసం త్యాగం చేసిన తప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, కవిత గారు వచ్చారు, సంతోష్ గారు వచ్చారు, ఇలా నీ చుట్టూ ఉన్నది ఎవరు? తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిర్రా? తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారా? తెలంగాణ ఉద్యమంలో జీవితాలు కోల్పోయారా? ప్రపంచ చరిత్రలో, ఉద్యమాల చరిత్రలో నీది ఒక బ్యాడ్ రికార్డ్ అవుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే నిజాయితీ, ఉద్యమం అంటే ధైర్యం. కానీ మరి ఉద్యమం చేసి కోట్లు సంపాదించుకోవడం, ఉద్యమం చేసి 100 కోట్లు సంపాదించుకోవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. ఉద్యమాల చరిత్రలో కేసీఆర్ గారు ఒక కొత్త ఉద్యమాన్ని స్కూల్ ఆఫ్ థాట్ పెట్టినారు. ఉద్యమం అంటే కోల్పోవడం, కానీ ఉద్యమం అంటే లాక్కోవడం కాదు. ఉద్యమం అంటే ఒకటి కష్టాన్ని తీసుకోవడం కాదు. ఇవాళ 1969లో 3000 మంది చనిపోయారు, వారి ఆత్మక 300 మంది చనిపోయారు. ఇవాళ 2001 నుంచి 2014 వరకు కొన్ని 100 మంది చనిపోయారు, కొన్ని 100,000 మంది నిరుద్యోగులు ఇవాళ నిరాశ నిస్పృహలో ఒక డిప్రెషన్లోకి ఉన్నారు. మీకేం మీ మీద మాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు, కానీ మీరు ఇచ్చిన నినాదం ఏంటి, మీరు ఆ రోజు చెప్పిన మాటలు ఏంటి, ఈరోజు మీరు అనుసరిస్తుంది ఏంటి? మీకు మీరే శత్రువు, మీ ఆలోచన విధానము, మీకు అభద్రత, ప్రతి క్షణం అభద్రతతో పడుతున్నారు. మీకు ఎవరి మీద నమ్మకం లేదు? టీఆర్ఎస్లో 180 మంది మీకు వ్యతిరేకంగా ఎందుకు తయారయ్యారు? మీరు ఉద్యమం గురించి చెప్తున్నారు, ఉద్యమం తర్వాత ఆయన ఆ పార్టీ
ఎలక్షన్లోకి వెళ్తే ఫుల్ మెజారిటీతో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. మళ్ళీ ఇవన్నీ విషయాలు మీరు ప్రస్తావిస్తూ వచ్చారు గత 5 సంవత్సరాల్లో, మళ్ళీ ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు కదా, మీరు దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తున్నారు? చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ గారు పదే పదే అనేవాళ్ళు 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని. అప్పటికే కేటీఆర్ గారు అప్పుడే కొత్తగా వచ్చారు. ఆ 100 సీట్లు గెలుస్తామనే విషయం తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, ఒక కార్పొరేటర్ లేడీ ఇక్కడ యాదవ్, ఆమె వాళ్ళ కుటుంబంలో 13 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులంతా 600 మంది ఉంటారు. ఆమెకు వచ్చిన ఓట్లు 2. ఆమె ఆ రోజు హైకోర్టుకు కూడా వెళ్ళింది. అంటే నా కుటుంబంలో 13 మంది మెంబర్స్ ఉన్నారు, 600 మంది మా బంధువులు ఉన్నారు, ఇదేదో మోసం జరిగింది అనేది ఆమె ఆ రోజే ప్రశ్న ఎవరెత్తింది. రైట్, విఠల్ గారు, మీరు ఇంత విమర్శిస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. మీరు ఇట్లా విమర్శించుకుంటూ పోండి, ఒకసారి అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు, నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు, మీరు ఇట్లానే మాట్లాడుతుంటారు, ఇంకో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఉండబోతున్నానని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు అగౌరవపరుస్తున్నారని ముఖ్యమంత్రి మాటల్లో కనిపిస్తోంది. మీరేమంటారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఒక భాగం మాత్రమే. ప్రజాస్వామ్యంలో అన్నీ ఉంటాయి. మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఉద్యమం ఉంటుంది. ఒక ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఒక ప్రక్రియ. ఖచ్చితంగా మేము అసెంబ్లీని గౌరవిస్తాం, ముఖ్యమంత్రి గారి పదవిని గౌరవిస్తాం. ఆయన ఎందుకు అంత అభద్రతతో ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను, అంటే ఏమైనా ఆరోగ్య కారణాలు ఉన్నాయా, నేను దుఃఖలాగా ఉన్నా, నాకేం కాదు అని? అసెంబ్లీలో మీరు కేసీఆర్ వైఖరి చూడండి, ఇంతకుముందు ఇంత వివరణ ఎప్పుడు ఇయ్యలే. పదే పదే తను వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఏంటి, ఎందుకు అభద్రత అని మీరు అనుకుంటున్నారు? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. కేసీఆర్ అనే వ్యక్తి లక్కీ నెంబర్ 6 సంవత్సరాల పాలన తర్వాత ఆయనకి జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్ట్ కోడై కూస్తున్నారు. ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది ఆయన సైకలాజికల్గా బాగా, ఇంట్లో టీఆర్ఎస్లో 80% మాకు మద్దతుకున్నారండి. అంటే ఎందుకు, ఎవరు వాళ్ళంతా, వాళ్ళని మద్దతు అండి? ఎట్లా మీకు ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలే కాదు, ఆ ఫ్యామిలీ క్లబ్ పక్కకు పెడితే వాళ్ళ సొంత కులం నుంచి కూడా అందరు మాకు మద్దతు ఉన్నారు. అవమానం చేశారు, అవహేళన చేశారు, వ్యక్తిగా ఉండే గౌరవాన్ని, వ్యక్తికి స్వేచ్ఛ లేకుండా చేశారు. ఎమ్మెల్యే అయితేంది, మంత్రి అయితేంది, అక్కడ స్వేచ్ఛ లేదు. కనీసం కేసీఆర్ గారికి మనసు విప్పి మాట్లాడాలి. అసలు అపాయింట్మెంటే దొరకదు మంత్రులకి? ఇదేం ప్రజాస్వామ్యం అండి? మీరు ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, అసెంబ్లీని గౌరవించండి, ముఖ్యమంత్రిని గౌరవించండి. ముఖ్యమంత్రి ఆఫీస్కి రావద్దా? 4.5 లక్షలు శాలరీ తీసుకుంటున్నాడు. మరి అందరికన్నా భారతదేశంలోనే అత్యధిక శాలరీ తీసుకునే ముఖ్యమంత్రి, నా సేవకుడు అయినప్పుడు, ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద సేవకులు, తెలంగాణ 4.5 కోట్ల మందికి మీరే సేవకులు, మరి మాకు సేవ సరిగ్గా చేయట్లేదు సార్, మిమ్మల్ని కలవడానికి కష్టమవుతుంది. మిమ్మల్ని ఎక్కడ కలవాలి? ఫామ్ హౌస్లో కలవాలా, ప్రగతి భవన్లో కలవాలా? మిమ్మల్ని కలవాలంటే ఎవరిని పట్టుకోవాలి? ధర్మగంట ఎక్కడ మోగించాలి? మేము నిజాం రాజుల కాలంలో కూడా మాకు ధర్మగంట మోగించిన వ్యవస్థ ఉంది. మీరు ఒక సైకలాజికల్గా ఒక యూఫోరియాలో ఉన్నారు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోతున్నారు. గోల్కొండలో జెండా ఎగిరేసే మనస్తత్వం అంటే గోల్కొండ కోట నుంచి రాజరిక పాలన చేద్దాం అనుకుంటున్నారా? ఇలా రాజ్యాంగం లేదా, ప్రజాస్వామ్యం లేదా, మీడియా లేదా, ఉద్యమం లేదా? మీరు పూర్తిగా రాజు, యువరాజు, మహారాణి ఆ సైకలాజీలో ఉన్నాడు. ప్రాబ్లం అంతా సైకలాజికల్గా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన రాగానే ఒక రాజుగారు వచ్చినట్టు మంత్రి, ఇప్పుడు ఆయనే రాజు, ఆయనే మంత్రి. రాజరికంలో ఒక పండితుల సభ ఉంటుంది, చర్చ ఉంటుంది, ఒక ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మంత్రి, మహామంత్రి అందరు ఉంటారు. ఇక్కడ చర్చ లేదు. డెమోక్రసీలో డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. నువ్వు డెమోక్రసీ వాయిస్ని కట్ చేసినావు, దానివల్ల ఈ ప్రాబ్లం నీకు. డెమోక్రసీలో డిస్కషన్ ఉండి, డిబేట్ ఉండి, డైలాగ్ ఉంటే కేసీఆర్ గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని ఒక సామెత ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం 2వ దశ పోరాటానికి సిద్ధమైంది. సో మీరేమైనా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారా? సార్, రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ అనేది ఒక భాగం. మేము ఆ రోజు ఎంచుకున్నారు కేసీఆర్ గారు. మా పందా సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ. వాటా సమాజంలో జరిగే సంఘర్షణ వెనక, ప్రతి సంఘర్షణ వెనక వాటాల కొట్లాట ఉంటుంది. ఆ రోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో మీ వాటా కోసం మీరు ఉద్యమం పెట్టారు. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ కుటుంబం 100 కోట్లకి వెళ్ళింది. మీ వాటా మీకు దక్కింది, మీ కడుపు నిండింది. కానీ మా కడుపు మండుతుంది, 4.5 కోట్ల ప్రజల మంది కడుపు మండుతుంది. సమాజంలో జరిగే ప్రతి నినాదం వెనక, ప్రతి జెండా వెనక, ప్రతి ఎజెండా వెనక ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. మాకు కేసీఆర్ గారు శత్రువు కాదు, కేసీఆర్ గారి కుటుంబం శత్రువు కాదు. మా తెలంగాణ ఉద్యమం అనేది బడుగు బలహీన వర్గాలకి, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి, తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ పేదలకి, అందరికీ సముచిత వాటా వచ్చే వరకు ఇది పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇది ఏ ఒక్కరితోటో ప్రారంభమయ్యేది, ఏ ఒక్కరితోటో అంతమయ్యేది కాదు. ఈ 2వ దశ పోరాటం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ, బతుకు తెలంగాణ, బతికించే తెలంగాణ, సగౌరవంగా తల ఎత్తుకొని తిరిగే తెలంగాణ కోసం మేము పోరాడుతున్నాం. అదే దానికోసం కేసీఆర్ ప్రయత్నం చేయట్లేదా? బంగారు తెలంగాణ కోసం నా ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచం నివ్వెరపోయేలాంటి పథకాలను మేము తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా.
కేసీఆర్ గారు స్వతహాగా మంచి కవి, భాష పట్ల, మన సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలవారు. ఆయన కవి హృదయం బాగా స్పందిస్తుంటుంది. సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంటుంది, కానీ హార్డ్వేర్ ప్రాబ్లం. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిస్తేనే ప్రోగ్రామ్ అవుతుంది. అభివృద్ధిలో సరైన అవగాహన ఉండాలి, అవగాహనతో కూడిన ఆలోచన ఉండాలి, అవగాహనతో కూడిన ఆలోచనకి ప్రణాళిక ఉండాలి, ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వాలి. అవగాహన, ఆలోచన, ఆచరణ ఈ మూడింటికి లింక్ ఉన్నప్పుడే సరైన అభివృద్ధి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బంగారు తెలంగాణ నినాదం అనేది గొప్పగా ఉంది, ఆలోచన గొప్పగా ఉంది, కానీ తెలంగాణలో ఎవరి కోసం బంగారు తెలంగాణ కావాలి, అవగాహన ఏంటి? అంటే బంగారు తెలంగాణ అంటే పిడికెడు మంది రావుల కోసమో లేకపోతే కొంతమంది భూస్వాముల కోసమో కాదు కదా బంగారు తెలంగాణ. బతుకునిచ్చే తెలంగాణ కావాలనేది మా నినాదం. నీకు అవగాహనలో లోపం ఉంది, ఆలోచనలో లోపం ఉంది, ఆచరణలో లోపం ఉంది. ఈ మూడు లోపం ఉన్నప్పుడు నీ అభివృద్ధి కుంటుపడుతుంది. అది బేసిక్ కామన్ సెన్స్. నువ్వు ఎంతసేపు మంత్రంతో నడిపేయాలనుకుంటున్నావు? మంత్రబలం బాగానే ఉంది, మరి యంత్రం తంత్రం ఏది? ఇవాళ సెక్రటరేట్కి పోతే కొన్ని కుప్పల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. సెక్రటరేట్ అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తాను. నువ్వు 6 సంవత్సరాల్లో మీరు సద్వింపశ చేసుకోండి కేసీఆర్ గారు. మీ చుట్టుపక్కల ఉన్న సలహాదారులు మీకు ఎవరు సలహాలు ఇవ్వట్లే, మీరు రాంగ్ టీంను పెట్టుకున్నారు. మీరు మీ చరిత్రను మీరే చెడిపేసుకుంటున్నారు. అసలు ఎన్ని అనాలోచిత నిర్ణయాలు మీ, ఒకసారి ఆలోచించుకోండి. ఏదన్నా ఒక పని సక్రమంగా చేసిరా మీరు తెలంగాణ వచ్చినాక? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ కాన్షియస్కి మీరు ఆన్సర్ చెప్పండి. తెలంగాణ ధనిక రాష్ట్రము, ఇవాళ అప్పుల రాష్ట్రం ఎందుకైంది? మీకు లేదు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది మీది. మీదంతా రాజరికపు బూజు పట్టిన నిజాం తరంలో ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారనే విషయం మర్చిపోయారు. అసలు ఎవరిని మాట్లాడనియరు, ఎవరిని చెప్పనియరు, మీ సలహాదారులు ఎవరన్నా మాట్లాడారు ఎప్పుడన్నా? సో మీరు ఇట్లా మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఏమైనా బెదిరింపులు లాంటివి ఏమైనా వచ్చాయా? అంటే మీరు ఇవాళ కేసీఆర్ క్యారెక్టర్ని కూడా దాని గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కేసీఆర్ వ్యక్తిగా మేము మాట్లాడలేదు సార్. మాకు ఉద్యమ నాయకుడు ఆయన. మాకు అందరినీ ఉద్యమంలో తీసుకొచ్చి మమ్మల్ని జైళ్ళకి పంపించి మా జీవితాలు 20 ఏళ్ళు మమ్మల్ని ఒక ఉద్యమకారులుగా తయారు చేసినందుకు మేము ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు ఇంత సోయ వచ్చినందుకు. అరే నువ్వు ఇంత పెద్ద తెలివికల్లోడివి, ఇంత పోరాటాన్ని నడిపినోడివి, రాంగ్ ట్రాక్లో పోతున్నామనే బాధ ఆయన మీద మాకు వ్యక్తిగత శత్రుత్వం క్యారెక్టర్ కాదండి. మీరు తాగడం గురించి మాట్లాడుతున్నారు, లోఫర్ అంటున్నారు, ఇలాంటి పదాలు ఉపయోగించడం క్యారెక్టర్ అసాసినేషన్ కదా. తెలంగాణలో తాగడం అనేది, మా కళ్ళు తాగడం అనేది, మా లేడీస్ కూడా తాగుతారు. తాగడం అనేది ఒక ఒక అలవాటు, కానీ పరిమితికి మించి. నువ్వు తాగి అసెంబ్లీకి రావద్దు, తాగి సెక్రటరీకి రావద్దు, తాగి ఇంట్లో పడుకోవద్దు అని మేము అంటున్నాం. తాగడం మీకు ఆంధ్రాలో ఎక్కడ తాగుబోతుంటే బూతేమో, కానీ మా తెలంగాణలో తాగడం అనేది, మా కళ్ళు తాగడం అనేది అందరికి కల్చరు. అదేమి బయట వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. మాకు తాగి బండి నడిపితేనే మాకు ఫైన్ వేస్తున్నారు కదా ఇవాళ గవర్నమెంట్. తాగి ప్రభుత్వాన్ని నడపద్దు, తాగి ఇంట్లో పడుకోండి, కావాలంటే కొంచెం తీసుకోండి, మంచిగా పడుకోండి. తాగి ఎవరు నడుపుతున్నారు? ఇప్పుడు ఇవాళ ఎట్లుందంటే ప్రజలంతా అంటున్నారు మీరు మీ ప్రభుత్వ విధానాలన్నీ తాగి ప్రభుత్వం నడుపుతున్నట్టే ఉంది అంటున్నారు. ఇవాళ జనం కామన్ మ్యాన్ ఏమంటున్నారంటే అది గ్రామాల్లోకి వెళ్ళిపోయింది, మేము చెప్తున్నది కాదు. ఇప్పుడు రూల్ అన్నప్పుడు అందరికి ఒకటే రూల్ ఉంటుంది. ఒకవైపు మీరే బార్ లైసెన్స్ ఇస్తారు, ఒకవైపు మీరే పర్మిట్లు ఇస్తారు, ఒకవైపు మీరే చీప్ లిక్కర్ పెడతారు, ఒకవైపు మీరే తెలంగాణ మొత్తం తాగుబోతులు తెలంగాణ చేస్తారు. తాగి బల్ల పక్కకి రాగానే మీరే అరెస్ట్ చేస్తారు. అసలు మామూలోడు అంటే తాగిపించేది మీరే, లాక్కునేది మీరే. తాగుబోతులు తెలంగాణ చేసినట్టున్నారా మీరు? అంటే మీరు ధనిక రాష్ట్రము, ఆత్మగౌరవాన్ని తాగుబోతులు తెలంగాణ అయిపోయింది ఇలా. అప్పుడు ఉడతా పంజాబ్ కాస్తా, ఇప్పుడు ఉడతా తెలంగాణ అయింది. ఏమైంది డ్రగ్స్ కేసు? ఏమైంది ఎటుపోయింది డ్రగ్స్ కేసు? అయ్యప్ప సొసైటీ కేసు ఏమైంది? మియాపూర్ భూముల కేసు ఏమైంది? అంటే ప్రతిసారి ఒక కొత్త నినాదం, మైండ్ గేమ్. తెలివి అందరికి ఉంటుంది. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని మీరే చెప్పారు. ఇప్పుడు పోషమ్మలు తయారయ్యారు, ప్రతి ఊర్లో పోషమ్మలు తయారయ్యారు, ప్రతి ఊర్లో ఒక కేసీఆర్ తయారయ్యాడు. కేసీఆర్ని ప్రశ్నించే కేసీఆరే తయారు చేసుకున్నాడు. కాబట్టి చరిత్రలో నేనే గొప్ప, నన్ను ఎవడు ఎదిరించలేడు, నేనేదనుకుంటే అది అయింది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. మీరు మొన్న ఒక మాట కూడా మాట్లాడారు, కొన్ని మాస్కులు ధరించి ఉన్నారు ముఖ్యమంత్రి, ఆ మాస్కులు ఎవరెవరు అన్న కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఎందుకు ఆయన వెనకాల ఉండి నడిపించే వాళ్ళు ఎవరైనా కొంతమంది మీకు కనిపిస్తున్నారా? పాలిటిక్స్లో వి హ్యావ్ టు డిస్కస్ అబౌట్ పొలిటికల్ ఎకానమీ. ఎకానమీకి లింక్ లేకుండా పాలిటిక్స్ లేవు. పాలిటిక్స్ అంటే ఎవరు? ఈ ఆర్థిక మూలాలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అంటే మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అసలు మిమ్మల్ని నడిపించే తెర వెనుక ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? ఆ రోజు మనం రాజశేఖర రెడ్డి గారిని ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని మనం పదే పదే తిట్టేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు లాబీని తిట్టేవాళ్ళం ఉద్యమంలో. మీకు కూడా తెలుసు, మీరే చెప్పారు మాకు, సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ వ్యాపార సామ్రాజ్యాలన్నీ ఒక కులానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీలు చంద్రబాబు నాయుడు నడుపుతున్నారు, మనం వాళ్ళని కొట్టాలంటే అంత ఈజీ కాదు, మనకు డబ్బులు కావాలి, మీడియా కావాలి, పేపర్ కావాలి, టీవీ ఛానల్ కావాలని మీరే మా అందరికీ చెప్పారు. మరి ఇలా మిమ్మల్ని ఎవరు నడుపుతున్నారు? మీకు తెలుసు కదా మిమ్మల్ని ఎవరు నడుపుతున్నారో, మేమేం కొత్తగా చెప్పట్లే కదా. మై హోమ్ గ్రూపు జూపల్లి రామేశ్వరరావు గారు, ఆయన చాలా మంచి
మన దేవుడు పూజలు చేసుకొని చిన్నజయ్యర్ స్వామితో ఉండే మైహోం జూపల్లి రామేశ్వరరావు గారిని ఇలా ప్రతి ఇంట్లో చర్చకు తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలు జూపల్లి రామేశ్వరరావు గారి గురించి ఎందుకు మాట్లాడుకునేటట్టు చేశారు? అది కేసీఆర్ గారి గొప్పతనం. ఏమైనా వాస్తవాలు ఉన్నాయి మీ దగ్గర? ఏం జరుగుతుంది? మీరు నిన్న కాక మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రపంచంలో ఉన్న కుబేరుల లిస్టు తీయండి. ఆ కుబేరుల లిస్టులో ప్రపంచంలోనే టాప్ 10 కోటీశ్వరులలో, దేశం నుంచి ఉన్న కోటీశ్వరులలో 50వ ప్లేస్లో మెగాకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 50-56 ప్లేస్లో. 80వ ప్లేస్లో రామేశ్వరరావు గారు ఉన్నారు. వ్యాపారం చేసి సంపాదించి ఉండొచ్చు సార్. వ్యాపారాలు అందరూ చేస్తారు సార్. వ్యాపారం అంటే మీరు ఒక వస్తువు తీసుకురావడము, 10 రూపాయలకు కొనుక్కొని 12 రూపాయలకు అమ్ముకోవడము, అది లాభం కోసం చేస్తారు వ్యాపారం. వ్యాపారం అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడము, లేకపోతే 1000 ఎకరాలు కబ్జా చేయడం కాదు. మన కబ్జాలు చేసిన మనం అప్పుడు రామోజీరావు గారి గురించి ఏమన్నాం, 100,000 నాగాలతో దున్నుతామని చెప్పినాం కదా. కేసీఆర్ గారు చెప్పారు మాకు, మనం ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీని దున్నాలి 100,000 నాగాలతో అని. మరి మైహోమ్ సిటీని కూడా దున్నే రోజు వస్తుందేమో ప్రజలు? చరిత్రలో ఎవరు గొప్పవాళ్ళు కాదు. మీకు ఒక గౌరవం ఉంది రామేశ్వరరావు గారు, మీరు ఆ గౌరవంతో ఉండండి. పనికిరాని రాజకీయాల్లో ఏలిపెడితే ప్రజల ముందు ఎంత పెద్ద కార్పొరేట్లు కూడా నిలబడవద్దు, గుర్తుపెట్టుకోండి. ప్రజలతో పెట్టుకున్నోడు ఎవడు గోక్కున్నోడు అయినా నిలబడలేదు. కొన్ని రోజులు మీ పెత్తనం నడవచ్చు, లేకపోతే కొన్ని రోజులు కొంతమంది నోర్లు మూయచ్చు, తప్ప మీరు నిజంగా దైవభక్తి, దేవుడి మీద నమ్మకం ఉంటే దయచేసి మీరు ఇటువైపు రాకండి. సో మీరు అంటుంది మైహోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి, చిన్నజీవర్ చెప్పినట్టు కేసీఆర్ నడుచుకుంటున్నారనే? మాకు మైహోమ్ రామేశ్వరరావా, లేకపోతే జూపల్ రామేశ్వరరావా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, మాకు సంబంధం లేదు సార్. తెలంగాణ వాటా అనేది ప్రజలకు దక్కాల్సిందే. తెలంగాణ సంపద అంతా పేద ప్రజలకు దక్కాల్సిందే. ఎవరికి పోతుందా సంపద? కొంతమంది పిడికెడ మంది ఇవాళ ఎవరున్నారు సార్? ఫామ్ హౌస్లో ఎవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి? ప్రగతి భవన్లో ఎవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి? మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేవు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు క్లియర్గా ప్రజలంతా అనుకుంటున్నారు కదా, ఇవాళ జూపల్లి మైహోమ్ గ్రూప్ ఇంత పెద్ద రిచెస్ట్ కావడానికి కారణం 3000 ఎకరాలు ఎక్కడో ఇచ్చారట, మరి దాని మీద కూడా ఒక వైట్ శ్వేతపత్రం ప్రకటించాలి. అసలు తెలంగాణ వచ్చినాక భూములు ఎవరెవరికి ఇచ్చారు, ఏ రేట్లో ఇచ్చారు, తెలంగాణ వచ్చినాక బడ్జెట్లో కేటాయింపులు ఎవరికి జరిగాయి, ఆ బడ్జెట్లో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏం జరిగింది అనేది మేము ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలి. మేమేం గుడ్డిగా ఆరోపణలు చేయట్లేదు. మేము ప్రజలందరూ కూడా ఇవాళ మైహోమ్ రామేశ్వరరావు గారి చేతిలో కేసీఆర్ బందీ అయింది అనుకుంటున్నారు. అది నిజమా కాదా మీరు శ్వేతపత్రం ప్రకటించండి. అంతకుముందు మైహోమ్ రామేశ్వరరావు గారికి ఉన్న భూములు ఎంత, అంతకుముందు మన మెగాకృష్ణారెడ్డి గారికి ఉన్న ఆస్తులు ఎంత, తెలంగాణ బడ్జెట్ ఎడిపోయింది. మరి 6 లక్షల కోట్లు, 6 సంవత్సరాలు 100 కోట్లు అంటే 6 లక్షల కోట్లు ఎవరికి పోయినాయి? మరి దీని మీద మనం డిస్కస్ చేయాలి, నిజానిజాలు నిగ్గుదేల్చాలి, చర్చ పెట్టాలి, శ్వేతపత్రం ప్రకటించాలి. మరి 6 లక్షల కోట్లు అభివృద్ధి జరిగితే ఇవాళ మా దోమలు కొట్టుకోవడానికి మందులు లేవు. జిహెచ్ఎంసీలో దోమలకు మందు లేదు. మా చిన్నప్పుడు మా అంబర్పేట ఏరియాలో దోమల ఫాగింగ్ కొడితే అసలు తట్టుకోలేకపోయేటోళ్ళం. 2 సంవత్సరాల నుంచి ఫాగింగ్ లేదు. కనీసం దోమల మందుకు డబ్బులు లేని తెలంగాణ మనది. 100,000 మంది ఇవాళ హైదరాబాద్ నగరంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, జ్వరం వచ్చి పడుకుంటే మామూలు మా వాచ్మ్యాన్ కొడుకు కూతురుకు వస్తే 20,000 అప్పయింది. నా కొడుకు డెంగ్యూ వచ్చింది, ఆ డెంగ్యూ మా వైఫ్కి వచ్చింది, నాకు వచ్చింది. మా ముగ్గురిని సేవ చేయడానికి మా అమ్మ, మా అత్త వస్తే 5 నా కుటుంబంలోనే 5 బారిన పడ్డాం. 4 రోజుల పాటు ఇంట్లో పడుకున్నాం. అంటే హైదరాబాదు విశ్వనగరం చేస్తా అన్నారు, హైదరాబాద్ని ఒక డల్లాసు, న్యూయార్క్, ఇస్తాంబుల్ చేస్తా అన్నారు టర్కీ. కానీ మాకు ఈరోజు గుంటల తెలంగాణ, దోమల తెలంగాణ, దోమల హైదరాబాద్ అయిపోయింది. భాగ్యనగరము తమ ఆత్మను కోల్పోయింది. అలా ఎక్కడ ఒక చిన్న వర్షం పడితే పడవలు తేలుతాయన్నారు కదా. 6 సంవత్సరాల్లో మీకు కనీసం మూసీ నదిలో ఉన్న మురికి దాన్ని తీయడానికి కూడా మీకు లేదా, శానిటేషన్ లేదా? అంటే మీకు అసలు ఎస్టీపీ ప్లాంట్లు పనిచేస్తున్నాయా? డెంగ్యూ జ్వరాలు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటారా? ప్రభుత్వమే, ఎందుకంటే మూసీ నది అనేది ఒక 6 సంవత్సరాల నుంచి క్లీనింగ్ ప్రాపర్గా లేదు. మీరు దమ్ముంటే చర్చ పెట్టండి. ఎస్టీపీ ప్లాంట్స్కి వెళ్ళాం, ఎక్కడ కూడా ఎస్టీపీ ప్లాంట్స్ ప్రాపర్ క్లీనింగ్ లేదు. అంతకుముందు త్రివేణి అనే ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీ కాంట్రాక్ట్ అయిపోయాక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కాంట్రాక్ట్ తీసుకున్నారట. దాని మీద డిస్కషన్కి మేము రెడీగా ఉన్నాం. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు 100,000 మంది మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్తో బాధపడడానికి, హైదరాబాద్లో కనీసం 500 మందికి పైగా చావులు చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమే. అంటే కేసీఆర్ గారు దోమల్ని తయారు చేసినారని మేము చెప్పట్లే. మూసీ నదిలో పూడిక తీసుకువేయకపోతే, ఈ ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోతే, 6 ఫిల్టర్ బెడ్లు ఇవాళ పనిచేయట్లే. పనిచేయకుండా కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు. అంతకుముందు పనిచేసిన సంస్థ ఎవరు, కొత్త కాంట్రాక్ట్ ఎవరు, ఎప్పుడు చేసిన అనేది శ్వేతపత్రం విడుదల చేయండి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎవరు వస్తారు? కేటీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, ఆరోగ్య మంత్రి వస్తారా, చర్చకు రండి. మేము బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నాం. రైట్. ఇక అసెంబ్లీలో ఒక మొన్న కూడా ఒక చర్చ వచ్చింది, ముఖ్యమంత్రి ఎవరు, యువరాజు పట్టాభిషేకం, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఇవన్నీ చర్చలు వచ్చాయి. ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఎలా చూడాలంటారు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, ఈ ఫ్యాక్టర్ని ఎట్లా చూడాలంటారు? అసలు మీ ప్రశ్నలోనే తప్పుందండి. ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవడు ఎవడిని ముఖ్యమంత్రి చేస్తాడు? కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు, 14 ఏళ్ళు కొట్లాడిండు, ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన నాయకుడు అయిండు. కేసీఆర్ని చూసి మేము ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినాం. కానీ కేసీఆర్ తర్వాత కేటీఆర్, కేటీఆర్ తర్వాత హిమాంశు, హిమాంశు తర్వాత వాడుకొడుకు, వాడుకొడుకు తర్వాత వాడుకొడుకు కాదు. ఇది రాజరికం కాదు.
ఒక రాజు యువరాజు పట్టాభిషేకాలు చేయడానికి. అది సోయి మర్చిపోండి. మీరు ఫస్ట్ ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. ఎవరు చేస్తారండి ముఖ్యమంత్రి? ప్రజలు చేస్తారు. ఎలక్షన్లలో నిలబడండి, అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పండి, అప్పుడు కేటీఆర్ కెపాసిటీ ఉంటే ప్రజలు చేస్తారు. పెడతారేమో చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు చరిత్రలో మనము ఆయన ప్రతిభతోటి నిజంగా అయితే ఓకే, కానీ తండ్రి దిగిపోగానే కొడుకు దిగిపోగానే ఇంకొక కొడుకు వంశ పారిపాలన. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వద్దనుకుంటే అందరు ఎమ్మెల్యేలు కలిసి కేటీఆర్ ఎన్నుకునే హక్కు కూడా ఉంది కదా. కేసీఆర్ గారికి నిజంగా ఆ దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే తెల్లారి టీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది. ఎందుకు కూలుతుంది? టీఆర్ఎస్ పార్టీలోనే 180 మంది శత్రువులు ఉన్నారండి కేసీఆర్కి. కేసీఆర్కి అర్థం కావట్లే. కేసీఆర్ చుట్టూ ఉన్నది ఫ్యామిలీ క్లబ్ తప్ప మొత్తం ఆయనతో అవమానాలు పడ్డవాళ్ళు. ఆయన నిర్లక్ష్యం చేస్తే మానవత్వం లేకుండా ఆయన కింద చెప్రాసిల్లాగా ఉన్నారు. ఇలా వాళ్ళందరికీ ఒక ఆత్మగౌరవ నినాదం వస్తుంది. తెలంగాణ 2.0 అంటే కేవలము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆత్మగౌరవంతో ఉండాలి. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా సామాన్య మానవుడైనా తల ఎగిరేసి తీరే విధంగా ఉండాలి తప్ప భయపడే బానిసల తెలంగాణ కాదు తెలంగాణ 2.0. స్వేచ్ఛ, సమానత్వము, అవకాశాలు ఆర్థికంగా అందరికీ పంచే వరకు తెలంగాణ 2.0 ఉంటుంది. అది ఏ వ్యక్తితో ఏ సంస్థతో నడిపేది కాదు. అంటే ఇంకొక లీడర్ ఉండాలి కదా. మీరు అంటున్నారు అవగానే కూలిపోయి మేము రాజకీయాలు చేయడానికి కద్దరు చుక్కలు తొడుక్కోవడానికో లేకపోతే ముఖ్యమంత్రి కావడానికో లీడర్లు అవసరం లేదు. ఇవాళ ప్రతి గ్రామంలో నేను అదనట్లేదు. మీరు కేటీఆర్ని ఒకవేళ ముఖ్యమంత్రిని చేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు, ఎట్లా అంటే వీళ్ళు వ్యతిరేకంగా ఎవరి వైపు నుంచి పోరాడతారు? సార్ ఇప్పుడు మీకు మొన్న జరిగింది తెలుసు, హరీష్ గారు పరిస్థితి ఏంటి, మళ్ళీ మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండు, అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. మాకు మా వాట మాకు దక్కాలి. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. రాజరికంలో నేను ఈ కుర్చీ లేచిపోతాను, నువ్వు కూర్చో తమ్ముడు, లేకపోతే నూరార బిడ్డ అనేదానికి ఆ రోజులు పోయినాయి. మీరు ఆ కళలు కంటే ఆ కళలు మీ కళలుగానే ఉంటాయి ఎప్పటికీ. ఆ రోజులు పోయినాయి సారు. కేసీఆర్ గారు ప్రజాస్వామ్యము గౌరవిద్దాం మనం. మీకు ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను గౌరవించండి. మీ చరిత్రను మీరే చెరిపేసుకోకండి. నియంతృత్వ పాలనతో నేనే రాజు, నేనే మంత్రి, నాకు పోలీస్ సపోర్ట్ ఉంది, ఏం చేసినా నడుస్తుందంటే ప్రజలు తెలివికల్లోళ్ళు. తెలంగాణ ప్రజలు అన్ని రకాల పోరాటాలు చూసారు. మీరు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలని శ్రీశ్రీ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రజలు నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకు మీరు మూలం చెల్లించుకోవాల్సిందే. ఇంకా కొత్త తప్పులు చేయకండి దయచేసి. కొత్త తప్పులు చేస్తే కనీసం మీకున్న చరిత్రను మీరే చెరిపేసుకున్నట్టు అవుతారు. మీ ఇజ్జత్ మీరే తీసుకోకండి. మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, అది కాపాడుకోండి. రైట్, చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇవన్నీ మీరు మాట్లాడిన తర్వాత ఎస్ నేను ఇదే ఫ్లోలో కంటిన్యూ చేస్తాను, ఇట్లాగే మాట్లాడతాను, నన్ను ఎవరు ఏం చేయలేదు అని అంటారా, చేయలేరు అని అంటారా? సార్ ఇప్పుడు గత 3 రోజుల నుంచి నా వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది థ్రెటన్ కాల్ చేస్తున్నారు, నిన్ను వచ్చి ఎత్తుకుపోతారు, చంపుతారని బెదిరిస్తున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. ఈరోజు నాకు ప్రాణం మీద ఉద్యమంలో తిరిగినప్పుడే ప్రాణాలకు తెగించి మేము వచ్చినాం. ఒకవేళ నాకేదైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిది, టీఆర్ఎస్ ప్రభుత్వానిది అవుతుంది. నాకు ఎటువంటి శత్రువులు లేరు. ఎవరా నన్ను నా గొంతు నొక్కగలరేమో, కానీ ప్రతి ఊర్లో ఒక గొంతు లేస్తుంది. ప్రతి విద్యార్థి మాట్లాడతాడు, ప్రతి నిరుద్యోగి మాట్లాడతాడు, ప్రతి టీచర్ మాట్లాడతాడు, ప్రతి పోలీసు మాట్లాడతాడు. తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల గొంతుకకి నేను ఒక వాయిస్గా ఉన్నా. అది నా గొప్పతనం కాదు, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన సపోర్టు. నా నైతిక బలం, నా నిజాయితీ, నా ఉద్యమ స్ఫూర్తి అయ్యాలని నన్ను మాట్లాడిస్తుంది. నేను ఒక కామన్ మ్యాన్ని. ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే ఏంటి? ముఖ్యమంత్రి గారు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఒక ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తున్నా. ఆయనకి నాకేమైనా గట్ల పంచాయతీ ఉందా, లేకపోతే వాటాల కొట్లాట ఉందా? ముఖ్యమంత్రి గారు మీకు చేతులు మొక్కి చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు నిరాశ నిస్సులలో కొట్టుమిట్టాడుతున్నారు. మా ఉద్యోగాలు మాకు కావాలి, దయచేసి నోటిఫికేషన్ లేండి. మాకు డెంగ్యూ జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నాం మహాప్రభు, మాకు డబ్బులు లేవు. ఒక్కసారి డెంగ్యూ జ్వరం వస్తే 50,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు జ్వరాల తెలంగాణ వద్దు, దోమల తెలంగాణ వద్దు, బంగారు తెలంగాణ వద్దు, అప్పుల తెలంగాణ వద్దు. మాకు బతికించే తెలంగాణ కావాలి, బతుకునిచ్చే తెలంగాణ కావాలి. దయచేసి మీరు ఇప్పటికైనా విజ్ఞతతో పెద్ద మనుషులు ముందు చూపుతో ఆలోచించండి. మూర్ఖంగా మొండితనంగా పోతే మీ చరిత్రను మీరే జరిపేసుకుంటారు, మీకు మీరే శత్రువు అవుతారని మేము చెప్తున్నాం. సో ఇంకొక చివరగా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాబోతుంది, ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు అందరు. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? హుజూర్ నగర్ ఉప ఎన్నిక అనేది నిజంగా ఒక గొప్ప అవకాశం ప్రజాస్వామ్యవాదులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ. ఇప్పుడు ఆల్రెడీ సారు 100 సీట్లు పైనే ఆయన దగ్గర ఉన్నారు. ఆయన హుజూర్ నగర్ సీటు గెలవడం వల్ల కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. అదే ఆల్టర్నేటివ్ వాయిస్ వచ్చి ఉంటే కేసీఆర్ ప్రభుత్వానికే మంచిది. ఒక సద్విమర్శ, ప్రజలు ఎప్పుడు కూడా ఒక సద్విమర్శలాగా ఉంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలకి ఒక అద్భుత అవకాశం. కొత్తగా టీఆర్ఎస్ని గెలిపించడం వల్ల అక్కడ ప్రజలు కొరిగేది ఏం లేదు. ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ గెలిపిస్తే హుజూర్ నగర్ ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకున్నారు అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి హుజూర్ నగర్ ప్రజలారా, మీరు ఏ పార్టీకైనా ఓటేయండి, కానీ ఏ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజాస్వామ్యం నిలబడుతుందో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నిలబడుతుందో, నిజమైన బతుకు తెలంగాణ ఉంటుందో, ఆ పార్టీకే ఓటేయండి అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ సార్. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ విఠల్ గారితో ఇవాల్టి ఎన్కౌంటర్.